గుడ్ మార్నింగ్, న్యూస్ ఇన్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ స్వాగతం. గ్లోబల్ క్యూస్ కొంత మిక్స్డ్ గా కనిపిస్తున్నాయి ఈ మార్నింగ్. లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ నష్టాలతో ముగిసాయి. ఈ నేపథ్యంలో ఏషియన్ మార్కెట్స్ లో కూడా కొంత మిక్స్డ్ ట్రెండ్ కనిపిస్తుంది. ఎస్ఎక్స్ నిఫ్టీ మాత్రం ఒక పాజిటివ్ ఆర్ స్ట్రాంగ్ ఓపెనింగ్ ఇండికేట్ చేస్తుంది. మేబీ ఈ మధ్య చూసిన నష్టాల తర్వాత నిన్న క్లోజింగ్ లో కొంత రికవరీ చూసాం, లెడ్ బై అఫ్ కోర్స్ న్యాచురల్లీ ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగానికి చెందిన షేర్లు. అవి బజాజ్ ఫైనాన్స్ కావచ్చు, ఆర్ ఇతర ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగానికి చెందిన హెచ్డిఎఫ్సి ట్విన్స్ ఇలాంటి షేర్లలో వచ్చిన ఒక షార్ట్ కవరింగ్ అండ్ బయింగ్ సపోర్ట్ కారణంగా. సో ట్రేడ్ వార్ వివాదం అంతకంతకు ముదురుతోంది. ట్రంప్ నుంచి రకరకాల వివాదాస్పద వ్యాఖ్యలు గమనిస్తూ ఉన్నాం మనం. ట్రేడ్ అబ్యూజ్ని టాలరేట్ చేసే సమస్య లేదంటూ ట్రంప్ చెప్తున్నారు. ఈ నేపథ్యంలో గ్లోబల్గా పరిస్థితి అంతగా కుదుట పడలేదు ఇంకా మనకు. ఇండియన్ ఎకానమీలో మనం గమనిస్తే డెట్ మార్కెట్ ఇంకా కోలుకోని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ అన్నీ కూడా కొంత టెన్షన్తో కూడిన వాతావరణంలో ఉన్నాయి. రిడెంప్షన్స్ కోసం క్యాష్ సిద్ధం చేసుకుంటున్నారు అండ్ బ్యాంక్స్కి ఎన్బిఎఫ్సీల నుంచి డైరెక్ట్గా క్రెడిట్ రిక్వెస్ట్లు అందుతూ ఉన్నాయి. సో ఒక లిక్విడిటీ క్రైసిస్ అనేది ఇంకా మనకు మార్కెట్స్లో కనిపిస్తుంది. ఆర్బీఐ జోక్యం చేసుకొని మేబీ రేపు ఫ్రైడే రోజు ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ద్వారా 10,000 కోట్ల రూపాయల మేరకు బాండ్స్ను పర్చేజ్ చేస్తారంటూ ఆర్బీఐ ఇప్పటికే ప్రకటించింది. అటువంటి సంఘటన జరిగేంత వరకు కూడా కొంత లిక్విడిటీ క్రైసిస్ అనేది కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈలోగా మనం ఈక్విటీ మార్కెట్స్లో మాత్రం ఒక షార్ట్ కవరింగ్ గమనిస్తున్నాం. సో మేబీ నిఫ్టీకి సంబంధించి 10,950 దగ్గర ఒక ఇంటర్మీడియట్ బాటం అనేది ఫామ్ అయిందన్నట్లుగా మనం భావించవచ్చు. అక్కడ ఒక సపోర్ట్ తీసుకొని మార్కెట్ మళ్ళీ నిన్న 11,000 పైన క్లోజ్ కావడం అనేది చూసాం. సో అందరి దృష్టి కూడా ఇప్పుడు డెట్ మార్కెట్ మీద ఉంది. ఈక్విటీ మార్కెట్స్ కంటే కూడా డెట్ మార్కెట్లో ఏం జరుగుతుందన్న అంశం పైనే ఇటు ఎన్బిఎఫ్సి షేర్లు కావచ్చు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల షేర్లు కావచ్చు, ఇవన్నీ కూడా మూవ్ అవుతాయి. అండ్ ఈలోగా ప్రభుత్వం కొన్ని బ్యాండేడ్ అప్రోచ్తో ఎల్ఐసి నుంచి డబ్బులు ఇప్పించి ఐఎల్ఎఫ్ఎస్ని ఆదుకునే ప్రయత్నాలు ఇలాంటివి జరుగుతున్నాయి. సో ఐఎల్ఎఫ్ఎస్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కుప్పకూలిపోనివ్వం అంటూ ఎల్ఐసి చైర్మన్ నిన్న స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత, అలాగే ఆర్బీఐ నుంచి కొంత పాజిటివ్ అనౌన్స్మెంట్స్ వచ్చిన తర్వాతే మనం ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగానికి చెందిన షేర్లలో కొంత బయింగ్ రావడం చూసాం. బట్ ఇది నిలబడుతుందా లేదా బయ్ అండ్ డిక్లైన్సా లేకపోతే సెల్ అండ్ ర్యాలీసా అన్నది ఇవాళ ట్రేడింగ్లో మనకు కొంతమేరకు అర్థమవుతుంది. అదర్వైజ్ ప్రస్తుతానికి మాత్రం ఇంకా చాలా నీలి నీడలు కమ్ముకునే ఉన్నాయి స్టాక్ మార్కెట్స్ని. అవన్నీ ఆ క్లౌడ్స్ అన్నీ తొలగిపోయేంత వరకు కూడా కొంతవరకు టెన్స్ ఎన్విరాన్మెంట్ కొనసాగే అవకాశాలే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా ఈ పరిస్థితి మీద అనలిస్ట్ ఏమంటున్నారో అడిగి తెలుసుకుందాం. సో ఎటువంటి వ్యూహంతో ఈ టైంలో ట్రేడింగ్ చేయాలి? ఐ థింక్ నిఫ్టీ పరంగా మనం చూస్తే కనుక మోస్ట్లీ 200 మూవింగ్ యావరేజ్ ఒక మంచి సపోర్ట్ గా మనం పరిగణిస్తాం అండి. 10,777. సో నిన్న మనం లో చూస్తే 10,882 దగ్గర నుంచి కొద్దిగా రివర్స్ రావడం చూసాం. మేబీ ఒక 200 పాయింట్స్ లో నుంచి పెరగడం చూసాం. సో అగైన్ మనకి రెసిస్టెన్స్ పాయింట్ అనేది 11,336 దగ్గర ఉంది, విచ్ ఈస్ క్లోజ్ టు అరౌండ్ ఇక్కడ నుంచి అరౌండ్ 300 పాయింట్స్ పైన, 280-260 పాయింట్స్ పైన మనకి రెసిస్టెన్స్ ఉంది. కాబట్టి మార్కెట్ అనేది ఒక రేంజ్ లో ట్రేడే అవకాశాలు ఎక్కువ ఉంది. రేంజ్ అనేది మనం ఇంతకుముందు 11,500 నుంచి 12,000 అనుకున్న రేంజ్ కాస్త ఇప్పుడు 10,700 నుంచి 11,400 మధ్యలో ఫామ్ అయింది. కొద్దిగా వైడ్ రేంజ్ ఎందుకుంది అంటే కనుక వొలటాలిటీ ఎక్కువ ఉంది కాబట్టి మార్కెట్ లో. సో లాస్ట్ 8 డేస్ గా సెషన్స్ మనం చూస్తే కనుక ఎక్సెప్ట్ ఫర్ ఎస్టర్డే అన్ని మనకి రెడ్ బార్స్ కనపడుతుంది చూసాం. మేబీ ఇంకొంచెం షార్ట్ కవరింగ్ వచ్చే ఛాన్స్ అయితే మార్కెట్ లో కనిపిస్తుంది. ఆ షార్ట్ కవరింగ్ 11,170 దాకా వెళ్లే ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ లాంగ్ పొజిషన్స్ ఎవరైనా క్రియేట్ చేసి ఉంటే కనుక సెల్ ఆన్ ర్యాలీస్ గానే మనం చెప్పుకోవచ్చు. ప్రాబ్లీ 11,250 ఆ రేంజ్ లో ఐ థింక్ వన్ షుడ్ ట్రై టు సెల్. అండ్ బయింగ్ కి దెర్ ఇస్ నో హరీ నా ఉద్దేశంలో, ఎందుకంటే ద వే స్టాక్స్ హావ్ డెంటెడ్ ఐ థింక్ కొన్ని రోజులు సైడ్ వేస్ స్పెండ్ చేసే ఛాన్సే ఎక్కువ కనిపిస్తుంది. మనం 4-5 మంత్స్ బ్యాక్ కూడా చూసాం, కపుల్ ఆఫ్ స్టాక్స్ కూడా ఇలానే క్రాక్ అవుట్ అని చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ సెంచురీ లేదంటే ఎస్ఆర్ఎఫ్ ఇలాంటి స్టాక్స్ కూడా 30-40% పడ్డాయి 2 డేస్ లో. అండ్ అక్కడి నుంచి లాస్ట్ 4 మంత్స్ అయినా కూడా ఒక రేంజ్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది, హరీలో మాత్రం పైకి వెళ్ళట్లేదు. సో అలానే ఈ ఫైనాన్షియల్ స్టేబుల్స్ కూడా ఉండే ఛాన్స్ ఉంది. మేబీ ఆ రేంజ్ లో ఎవరైనా ట్రేడింగ్ చేయగలితే దట్స్ ఎ గుడ్ ఐడియా. సో స్ట్రాంగ్ స్టాక్స్ ఏవైతే మనం అనుకుంటుంటామో, స్ట్రాంగ్ బ్రాండ్స్ ఆఫ్ ఇన్ఫాక్ట్ స్టాక్స్ కన్నా వాటిలో బై ఆన్ డిప్స్ కానీ మనం చెప్పుకోవచ్చు. ఆ కోలో HDFC ట్విన్స్ ఒకటి, కోటక్ ఒకటి ప్రాబ్లీ అక్యుమిలేషన్ జోన్ లో ఉన్నాయి స్టేజ్ లో. అది కూడా అట్లీస్ట్ 1-1.5 ఇయర్ వ్యూ ఉంటాయి. సో మొన్నటి లోస్ నుంచి మళ్ళీ 10% పడితే మేబీ పడవచ్చు. ఇన్ కేస్ వర్స్ థింగ్స్
మనం మార్కెట్ లో వస్తే గనక ఐ థింక్ స్ట్రాంగెస్ట్ బ్యాంక్స్ కూడా కరెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాంటి టైంలో ఫర్దర్ గా యావరేజ్ చేసేటట్టు ఉండాలి. సో ఆల్ ఇన్ ఆల్ అక్యుములేషన్ ఆన్ డిప్స్ గానే మనం చెప్పుకోవచ్చు. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే గనక ప్రాబ్లీ 200 మూవింగ్ యావరేజ్ కింద ఉన్నంత కాలం ఐ థింక్ డౌన్ ట్రెండ్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. అండ్ నిన్నటి క్లోజింగ్ ప్రకారం నిన్నటి లోస్ మనం చూస్తే గనక 23605 లెవెల్స్ అయితే ఓపెన్ అప్ అయినాయి. ద రేంజ్ వుడ్ బి వెరీ హై ఎందుకంటే వొలటాలిటీ ఎక్కువ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీ లో ఇక్కడ నుంచి కూడా. సో 23600 నుంచి 26700 అంటే ఆల్మోస్ట్ 3000 పాయింట్స్ రేంజ్ లో బ్యాంక్ నిఫ్టీ బిహేవ్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో యాజ్ లాంగ్ యాజ్ 26095 ఏదైతే 200 మూవింగ్ యావరేజ్ ఉందో దాని కింద ఉన్నంత కాలం మనం సెల్ ఆన్ ర్యాలీస్ గానే బ్యాంక్ నిఫ్టీ లో చెప్పుకోవచ్చు. అండ్ యాజ్ లో యాజ్ 23600 24000 దాకా డౌన్ సైడ్ ప్రొడిక్షన్ అయితే బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది ఛార్ట్స్ పరంగా. ఇంట్రాడే పరంగా అంటే మళ్ళీ నిన్న చూసాం చాలా వోలటాలిటీ ఉండి లాస్ట్ క్లోజింగ్ ఒక 100 పాయింట్స్ సెంచరీ పాయింట్స్ మనకి క్లోజ్ కావడం చూసాము. ఈ మధ్య కాలంలో ఇది అంటే లాస్ట్ ఒక 1 మంత్ లో ఇది పెద్ద ర్యాలీ అని చెప్పొచ్చు. అయితే అదంతా కూడా ఎక్కువగా షార్ట్స్ అనేది బిల్డ్ అయినాయి. మనకి ఇంత ర్యాలీ వచ్చినా కూడా నిన్న ఎఫ్ఎండ్ఓ డేటా కానీ గమనిస్తే లాంగ్స్ ఏమి బిల్డ్ కాలేదు. కాబట్టి ఈ రోజు వచ్చిన మళ్ళీ ఇంకొక గ్యాప్ అప్ అనేది గ్లోబల్ క్యూస్ బాగుండడం కారణంగా తర్వాత రూపీ కొంచెం ఈ రోజు స్ట్రెంగ్థన్ కావడానికి అవకాశం ఉంది. అగెన్స్ట్ డాలర్ గ్లోబల్ గా డాలర్ కొంచెం లాస్ట్ నైట్ వీక్ అయింది కాబట్టి కొంచెం ఒక చిన్న ర్యాలీ అనేది చిన్న ఓపెనింగ్ గ్యాప్ అప్ రావచ్చు. అయితే అది ఎంతవరకు సస్టైన్ అవుతుంది అని చూడాల్సి ఉంటుంది. నిఫ్టీ పరంగా చూసుకుంటే 11,067 దగ్గర క్లోజ్ అయింది. ఇక్కడ నుంచి ఒక 60-70 పాయింట్ల పైన ఓపెన్ అయినా కూడా మళ్ళీ అక్కడ ఆయన కూడా పెద్దగా హైయర్ లెవెల్స్ లో నిఫ్టీ సస్టైన్ కాలేకపోవచ్చు. అందుకనేనంటే డే ట్రేడర్స్ మాత్రం ఇంటర్డేలో బయింగ్ పొజిషన్ తీసుకోకపోవడం మంచిది. ఒకవేళ తీసుకున్నా కూడా చాలా కాషియస్ గా కొంచెం ఈ సిరీస్ లో అవుట్ పర్ఫామ్ చేసిన స్టాక్స్ లో వాటిలో ఇంట్రాడే కోసం ఆ పొజిషన్ తీసుకోవచ్చు. లైక్ వేదాంత ఒకటి అంటే పెద్దగా పెరగలేదు బట్ స్టడీగానే ఉంది. అటువంటి స్టాక్ ఏమన్నా ఇంట్రాడేలో ఒక బై చేయడానికి ప్రయత్నం చేయండి. లేని పరిస్థితులు ఎక్కువగా సెల్లింగ్ వెళ్ళడానికి అవకాశాలు ఉన్న స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకోమంటాను. అందులో భాగంగా ఒకటి ఈ రోజు కొంచెం మనకి ఐటీ కంపెనీస్ లో ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. ఇన్ఫోసిస్ అని ఒకటి సెల్ అని ర్యాలీస్ అని చెప్తాను. 232 బిలో కంటిన్యూగా ట్రేడ్ అయితే 238 డిగ్రీ స్టాప్ లాస్ పెట్టుకుని 732 బిలో కంటిన్యూగా ట్రేడ్ అయితే 738 డిగ్రీ స్టాప్ లాస్ పెట్టుకోమంటాను. 720 తర్వాత 718 ఇంటర్డేలో టెస్ట్ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా భారత్ ఫైనాన్షియల్స్ ఇంక్లూజన్ ఇది కానీ చూసుకుంటే రీసెంట్ గా ఒక 15% రీసెంట్ హై నుంచి కరెక్ట్ అయింది. ఇంకా కొంచెం 1020 నుంచి 1000 రూపీస్ కూడా బ్రేక్ అయ్యే అవకాశాలు ఈ స్టాక్ ఈ రోజు రేపట్లో ఉన్నాయి. కాబట్టి దీన్ని ర్యాలీ వచ్చినప్పుడల్లో కూడా క్లోజర్ గా 1080 దగ్గర కనుక దొరికితే సెల్ చేయమంటాను. 1092 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోమంటాను. ఇంటర్డే చేయొచ్చు, ఈవెన్ పొజిషన్ ట్రేడింగ్ కూడా దీన్ని హోల్డ్ చేయమంటాను. తర్వాత ఇంకొక స్టాక్ విషయానికి వస్తే అజంతా ఫార్మా, ఇది కూడా సెల్లింగ్ కి అనుకూలంగా ఉంది. ఇది కానీ హైయర్ లెవెల్స్ దొరికిందంటే మనకి 1120 ఆ లెవెల్ దొరికిందంటే అక్కడ సెల్ చేయమంటాను. 1126 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటాను. 1100 కట్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఇంకా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఈ రోజు వచ్చిన గ్యాప్ అప్ ని ఈ రోజు రేపటికి 25,400 పుట్స్ ని ఈ సిరీస్ పుట్స్ ని రిస్కీ ట్రేడర్స్ బై చేయమని చెప్తాను. సో ఐలాండ్ ఎఫ్ఎస్ క్రైసిస్, ఐలాండ్ ఎఫ్ఎస్ సంక్షోభం ఫైనాన్షియల్ మార్కెట్స్ ని ప్రస్తుతం కుదిపేస్తున్న సంగతి మనం అందరం గమనిస్తూనే ఉన్నాం. సో ఇందులో ఈక్విటీలో పార్ట్నర్స్ గా ఉన్న ఎల్ఐసి కావచ్చు, ఆర్ హెచ్డిఎఫ్సి అండ్ ఓరిక్స్, ఓరిక్స్ అనేది జపాన్ చెందిన కంపెనీ, అలాగే అబుదాబి ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ కూడా ఈ సమయంలో వాళ్ళ స్టేక్స్ ని పెంచుకునేందుకు, హెచ్డిఎఫ్సి ఇంకా అనౌన్స్ చేయలేదు బట్ ఎల్ఐసి చైర్మన్ అని చెప్పారు, ఐలాండ్ ఎఫ్ఎస్ ని 80% కొప్పు కోల్పోనేవో మేము డెఫినెట్లీ ఫర్దర్ మనీ ఫ్రెష్ మనీ ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం, ఎంత అమౌంట్ అయినా సరే ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని. సో మరోవైపు ఓరిక్స్ కూడా చెప్తుంది 75% వరకు స్టేక్ పెంచుకుంటాం అని. ఇటు ఎల్ఐసి అటు ఓరిక్స్ అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ వీళ్ళందరూ కనుక డబ్బులు తీసుకొచ్చి పెడితే మేబీ 200% అవుతుంది అండి ఈక్విటీ. సో ఇటువంటి అప్రోచ్ మనం ఎప్పటికప్పుడు ఎల్ఐసి నుంచి గమనిస్తూనే ఉన్నాం. బ్యాండెడ్ అప్రోచ్ అంటారు దీన్ని, అంటే సమస్యకి మూలం ఎక్కడ ఉంది దాని పరిష్కారం ఎక్కడ ఉంది అని కనుక్కోకుండా ఇలా ఒక బ్యాండెడ్ అప్రోచ్తో కూలిపోయే సంస్థలను ఆదుకునే ప్రయత్నం చేస్తుంటాయి. మన ఐడిబిఐ బ్యాంకు విషయంలో కూడా ఎల్ఐసి అలాగే ముందుకు రావడం చూస్తాం. ఇప్పుడు ఐలాండ్ ఎఫ్ఎస్ విషయంలో ఒక మీడియా ఒక న్యూస్ ఛానల్ ఉంది మన స్టేట్స్లో కూడా, వాళ్ళు ఆ కంపెనీ కూడా 200% 300% ఈక్విటీ ఇష్యూ చేసింది. ఇప్పటికి నగరంలో హైదరాబాద్లో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పెద్ద మనుషులందరికీ ఎంతో కొంత స్టేక్ ఉంది ఆ న్యూస్ ఛానల్లో, అందరిది కలిపితే బహుశా 200% 300% అవుతుంది.
ఆయనకి 20% ఆయనకి 30% చెప్తూ ఉంటారు అన్నమాట. సో అలాగా ఐ డోంట్ నో హౌ దే ది మేనేజ్మెంట్ ఆఫ్ దట్ కంపెనీ హ్యాండిల్స్ ది సిచ్యువేషన్. అందరూ ఒకసారి షేర్ హోల్డర్స్ అందరూ వచ్చి అడిగితే డబ్బులు ఏం చేస్తారు? అదే పరిస్థితి మనకి ఇప్పుడు ఐలాండ్ ఎఫెస్ట్లో కూడా కనిపిస్తుంది. క్రైసిస్ అనేది ఎప్పటికీ విడనాడుతుంది ఈ సంస్థని, ఐలాండ్ ఎఫెస్ని, అండ్ ఫైనాన్షియల్ మార్కెట్స్ ఎప్పటికీ కుదుట పడతాయి అనేది ప్రస్తుతానికి మాత్రం సస్పెన్స్గానే ఉంది. లెట్స్ హోప్ దట్ ఎవ్రీథింగ్ గెట్స్ ఆల్ రైట్ అండ్ మళ్ళీ నార్మల్సీ బాటలో త్వరలోనే మార్కెట్స్ నడుస్తాయని ఆశిద్దాం. అండ్ మరోవైపు పొలిటికల్గా కూడా కొన్ని డెవలప్మెంట్స్, మనం అసెంబ్లీ ఎన్నికల సమయం ఇది. సో ఈ అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే రాబోతున్నాయని అనుకుంటున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో అఫ్కోర్స్ నెక్స్ట్ ఇయర్ మే సమయానికే యథావిధిగా ఎన్నికలు వస్తాయనే అంచనా. ఈలోగా అసెంబ్లీ సీట్ల స్థానాల పెంపు జరుగుతుందా అనేది ఒక వార్త వస్తుంది, ఒక బ్రేకింగ్ న్యూస్ కావచ్చు బహుశా ఇది. ఏపీ తెలంగాణ అసెంబ్లీలో సీట్ల సంఖ్య పెరగబోతుందా? అసెంబ్లీ ఇప్పుడు ఏపీ అసెంబ్లీలో 175 సీట్స్ ఉన్నాయి, అలాగే తెలంగాణ అసెంబ్లీలో 119 సీట్లు ఉన్నాయి. సో ఈ రెండు పెరుగుతున్నాయా అంటే ఈ ఎన్నికలకే పెరిగే ఛాన్సెస్ ఉన్నాయని కొన్ని వర్గాల పోగొట్టాలి. అది బహుశా జరిగితే చాలా హెక్టిక్ యాక్టివిటీ రాబోతుంది. ఎందుకంటే 2021 జనాభా గణన తర్వాతే 2026 నాటికి సీట్ల సంఖ్య పెంచుతారని మామూలుగా చెప్తున్నారు. ఎందుకంటే దీనికి రాజ్యాంగ సవరణ అవసరం, రాజ్యాంగ సవరణ తర్వాతే సీట్ల సంఖ్య పెంచుతాం ఇలాంటివన్నీ చెప్తున్నారు. కానీ ఆల్రెడీ ఇప్పటికే మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ అడిగిందట ఎలక్షన్ కమిషన్ని, మీరు ఒకవేళ సీట్ల సంఖ్య పెంచితే ఏ స్థానాలు ఎస్సీ ఎస్టీ స్థానాలని రిజర్వ్ చేయాల్సి ఉంటుంది అనే దాని మీద కసరత్ చేయమని ఇప్పటికీ అడిగిందట. దీంతో ఊహాగానాలు ఏంటంటే ఈ అసెంబ్లీ ఎన్నికలకే సీట్ల సంఖ్య పెంచుతారా అనే ఒక ఇంట్రెస్టింగ్ వార్త వస్తుంది. సో ఇఫ్ దట్ హ్యాపెన్స్ మనమే దాని గురించి మొట్టమొదటిగా మాట్లాడుకున్న వాళ్ళం అవుతాం. లెట్స్ సీ వాట్ ఎలక్షన్ కమిషన్ అండ్ మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ డూ బిఫోర్ ది అసెంబ్లీ ఎలక్షన్స్ ఇన్ తెలుగు స్టేట్స్. ఎందుకంటే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఇచ్చిన ప్రామిస్ ప్రకారం రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల పెంపు, అలాగే వాటిని పునర్వ్యవస్థీకరించిన ప్రతిపాదన కూడా ఉంది. సో దాన్ని ఈ ఎన్నికలకి చేస్తారా లేకపోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికలకి చేస్తారా అనేది ఒక సస్పెన్స్ ప్రస్తుతానికి. చిన్న విరామం, విరామం తర్వాత ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్ కాల్స్ తీసుకుందాం. ఫ్యూజన్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. కాస్టింగ్స్ పరిశ్రమలో అత్యంత వేగంగా ఎదుగుతున్న సంస్థ సినర్జీ గ్రీన్ ఇండస్ట్రీస్. ఈ కంపెనీ ఇటీవలే బీఎస్సీ ఎస్ఎంఈలో ఐపీఓగా వచ్చి శుక్రవారం లాస్ట్ ఫ్రైడే లిస్ట్ అయిన సంస్థ ఇది. సో కాస్టింగ్స్ అంటే మనకు అందరికీ తెలుసు, అట్లీస్ట్ మెజారిటీ పీపుల్కి తెలిసే ఉంటుంది. మనం రకరకాల మెటల్ కాంపొనెంట్స్ చూస్తుంటుందిగా, మెటల్ భాగాలు, విడి భాగాలు, అది ఆటోమొబైల్ పరిశ్రమలైనా ఇంజనీరింగ్ పరిశ్రమలైనా మరి ఎక్కడైనా సరే మనం చూసే మెటల్స్, రకరకాల ఆకృతుల్లో ఉండే మెటల్ పరికరాలన్నింటినీ తయారు చేసే ప్రక్రియను కాస్టింగ్స్ అంటాం. అంటే మెటల్ని కరగబెట్టి మౌల్డ్స్లో వేసి దాన్ని రకరకాల ఆకృతుల్లో తీర్చిదిద్దడమే కాస్టింగ్స్ ప్రక్రియ. సో అటువంటి కాస్టింగ్స్ పరిశ్రమలో దేశంలో చాలా సంస్థలు ఉన్నాయి. వాటిలో ది మోస్ట్ ఎఫిషియెంట్ కంపెనీ ఇన్ ది కంట్రీ అన్న పేరు తెచ్చుకుంది సినర్జీ గ్రీన్ ఇండస్ట్రీస్. ఇప్పటికే ఎఫిషియన్సీ వైజ్ నెంబర్ వన్గా ఉన్న ఈ కంపెనీ భవిష్యత్తులో నెంబర్ వన్ కాస్టింగ్స్ కంపెనీ ఇన్ ది కంట్రీగా రూపుదిద్దుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలో కంపెనీ మహారాష్ట్రకు చెందిన కంపెనీ ఇది, సినర్జీ గ్రీన్ ఇండస్ట్రీస్. దీని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా మాత్రం తెలుగు తేజం శ్రీనివాసరెడ్డి ఉన్నారు. సో శ్రీనివాసరెడ్డి గారిని అడిగి ఏమిటి కంపెనీ అసలు ఏం చేయబోతోంది, కంపెనీ భవిష్యత్తు ప్రణాళికలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో గుడ్ మార్నింగ్ శ్రీనివాసరెడ్డి గారు. గుడ్ మార్నింగ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీవీ5 టు థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ టు వ్యూస్ ని ఎక్స్పోజ్ చేయడానికి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ అండి, ఇటువంటి బేర్ మార్కెట్ లో కూడా మంచి లాభాలు ఇచ్చింది మీ సినర్జీ గ్రీన్ ఇండస్ట్రీస్. 72 రూపీస్ లో మీరు ఇష్యూ ప్రైస్ చేస్తే ఇవాళ 86 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఏంటి అసలు ఐపీఓలో ఎంత మనీ రైజ్ చేశారు, ఈ రైజ్ చేసిన మనీని ఏ విధంగా వాడబోతున్నారు? సార్ మేము మొత్తం 26 crores ఫండ్ రైజ్ చేసినాము. వన్ ఆఫ్ ది గుడ్ థింగ్ ఈజ్ మాకు ఐపీఓలో మంచి రెస్పాన్స్ వచ్చింది.
మన ప్రెస్టీజియస్ కంపెనీ ఇన్స్టిట్యూషన్ లైక్ ఎంఐటి ఇన్ యుఎస్ఏ వాళ్ళు మా కంపెనీ మీద కాన్ఫిడెన్స్ చూపించారు. ఆల్మోస్ట్ ఎంఐటి అంటే ఈ మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. కరెక్ట్ సార్, యు ఆర్ రైట్. ఓకే, సో మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళు ఆల్మోస్ట్ 10% ఆఫ్ ది కంపెనీ స్టేక్ ని పర్చేజ్ చేశారు అన్నమాట. వెరీ గుడ్, దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ ప్రివిలేజ్ ఫర్ అవర్ కంపెనీ టు హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ డిలైటెడ్ ఎఫ్ఐ ఆన్ అవర్ బోర్డ్ యాక్చువల్లీ. అండ్ ఇది కాకుండా మిస్టర్ కెనీత్ ఆండ్రే, వన్ ఆఫ్ ది రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ ఇన్ ఇండియా, వాళ్ళు కూడా ఒక 2% ఇన్వెస్ట్మెంట్ చేశారు ఈ కంపెనీలో. సో అది కాకుండా లాట్ ఆఫ్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మన కంపెనీ మీద. వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ గుడ్ ఆపర్చునిటీ ఫర్ ద గ్రోత్ ఆఫ్ అవర్ కంపెనీ యాక్చువల్లీ. అంటే మెయిన్లీ 26 crores ని ఏ విధంగా ఉపయోగించుకోబోతున్నారు, ఎక్స్పాన్షన్ కోసమా లేకపోతే ఏదైనా డెట్ ఉందా? లేదు సార్, ప్రస్తుతానికి మన డెట్ చాలా తక్కువ ఉంది అనమాట. మొత్తం డెట్ వచ్చేసి 27 crores యాజ్ ఆఫ్ టుడే మనకు డెట్ ఉండేది ఈ కంపెనీలో. మెజారిటీ ఆఫ్ ది ప్రొసీడింగ్స్ మేము కెపాసిటీ ఎక్స్పాన్షన్ కి వాడుతున్నాము. ప్రస్తుతానికి మన ఫౌండరీ కెపాసిటీ వచ్చేసి 15,000 tons పర్ యానం కెపాసిటీ ఉంది అనమాట. పోస్ట్ ఎక్స్పాన్షన్ ఈ కెపాసిటీ 40,000 tons వరకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నాం అనమాట. ఓకే, అంటే నార్మల్ గా కాస్టింగ్స్ పరిశ్రమ నాకున్న నాలెడ్జ్ తక్కువ, బట్ స్టిల్ తెలిసిన పరిజ్ఞానం మేరకు కాస్టింగ్స్ పరిశ్రమలో ఎంత పెద్ద కాస్టింగ్స్ ని మీరు తయారు చేయగలరు అనే దాని మీద ఆ కాస్టింగ్స్ కంపెనీ సామర్థ్యాన్ని అంచనా కడుతూ ఉంటారు. సో మీరు ఎంత పెద్ద కాస్టింగ్స్ ని తయారు చేయగలిగే సామర్థ్యం మీకుంది? సినర్జీ ప్రత్యేకత ఏమంటే మనము 15 tons కాస్టింగ్ వరకు తయారు చేయగలుగుతున్నాము. సో మన లాంటి పెద్ద కాస్టింగ్ తయారు చేసే కంపెనీలు ఇండియాలో మాక్సిమం 10-15 కంపెనీ కన్నా ఎక్కువగా లేవండి. ఇంకోటి ఏమంటే మన కంపెనీలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియాలో ఎవరి దగ్గర లేదన్నమాట. ద కైండ్ ఆఫ్ ఆటోమేషన్ మనం అడాప్ట్ చేసినది, వీఆర్ ద ఫస్ట్ కంపెనీ ఇన్ ఇండియా టు ఇంట్రొడ్యూస్ ఆటోమేషన్ ప్రస్తుతానికి ఇద్దరు కాంపిటీటర్స్ ఉన్నారు సార్. దట్ ఇస్ వన్ ఇస్ ద ఎస్సీ ఫోర్జ్ లిమిటెడ్ అని కోయంబత్తూర్ లో ఒక ఫౌండరీ ఉంది. దిస్ ఇస్ 100% సబ్సిడరీ కంపెనీ ఆఫ్ సుజలాన్ యాక్చువల్లీ, ఇట్స్ క్యాప్టివ్ ఫౌండరీ. అండ్ ఇది కాకుండా ఇంకోటి బ్రాకెన్ అని ఒక కంపెనీ ఉంది కోయంబత్తూర్ లోనే. అర్లియర్ దిస్ కంపెనీ వాజ్ బిలాంగింగ్ టు ఎల్ఎన్టీ యాక్చువల్లీ. సో ప్రీవియస్లీ నేను ఆ కంపెనీలోనే పనిచేసామండి, ఎల్ఎన్టీ లోనే. సో బట్ దాట్ కంపెనీ దేవ్ డైవర్టెడ్ టు క్యాప్టివ్ కన్సంప్షన్. సో మేజర్ కాంపిటీషన్ వచ్చేసి ప్రస్తుతానికి ఎస్సీ ఫోర్స్ లోనే ఉంది సార్. ఓకే, సో ప్రస్తుతం మీ ఆర్డర్ బుక్ సైజ్ ఎంత అండి? నెక్స్ట్ ఇయర్ మనకు more than 300 crores ఆర్డర్ బుక్ విజిబిలిటీ ఉంది సార్ యాక్చువల్లీ. మీరు మన రెవెన్యూ ట్రాక్ రికార్డ్ చూసుకుంటే లాస్ట్ 4-5 years మనం 45% సిఎజీఆర్ గ్రోత్ లో గ్రోత్ అవ్వగలిగాం సార్ యాక్చువల్లీ. సో సిమిలర్ కైండ్ ఆఫ్ గ్రోత్, అట్లీస్ట్ 40% గ్రోత్ మాకు నెక్స్ట్ 3-5 years విజిబిలిటీ ఉంది. వన్ ఆఫ్ ది కీ స్ట్రెంగ్త్ ఆఫ్ అవర్ కంపెనీ, మన దగ్గర నలుగురు వరల్డ్ క్లాస్ కస్టమర్స్ ఆర్డర్స్ బ్యాక్ చేయగలుగుతున్నాం సార్. రెస్ట్ ఆఫ్ డెన్మార్క్, హీ ఈస్ ద వరల్డ్ నెంబర్ వన్ కస్టమర్ ఇన్ దీన్ ఇండస్ట్రీ యాక్చువల్లీ. అండ్ వీఆర్ ద ఓన్లీ సప్లయర్ ప్రెసెంట్లీ ఫ్రమ్ ఇండియా యాక్చువల్లీ. అండ్ అది కాకుండా జెడ్ఎఫ్ అనేది ఒక గేర్ బాక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, వీఆర్ హ్యావింగ్ ఆల్మోస్ట్ 90% ఆఫ్ మార్కెట్ షేర్ ఇన్ ఇండియా యాక్చువల్లీ. సో జెడ్ఎఫ్ ఇస్ ఆల్సో ఏ వరల్డ్ లీడర్ ఇన్ ద గేర్ బాక్స్ క్యాస్టింగ్. జెడ్ఎఫ్ స్టీరింగ్ అనే కంపెనీ కూడా ఇక్కడ ఉంది మనకు ఇండియాలో లిస్టెడ్. వాళ్ళు స్టీరింగ్ అనేది ఆటోమొబైల్ ఉండేది సార్. ఇది జెడ్ఎఫ్ విండ్ అనేది విండ్ టర్బైన్ ఇండస్ట్రీ లో కూడా వాళ్ళు ప్రొడక్ట్ గేర్ బాక్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు సార్. ఓకే, సో ఇప్పుడు 15,000 tons మీ కెపాసిటీ అన్నారు, ఐపీఓ తర్వాత ఇమీడియట్లీ ఎంత పెరగబోతుంది, ఎంత ఎక్స్పాన్షన్ ప్రాజెక్ట్, 40,000 తీసుకెళ్ళబోతున్నారా? ఒక 6 months లోపల మనం ఇది 40,000 ton కెపాసిటీ బిల్డ్ అవుతుంది. కానీ ఈ 40,000 కెపాసిటీ అబ్జర్వ్ చేయడానికి ఒక 6 months to 1 year పడుతుంది సార్. అంటే ఇంత పీపుల్, ప్రొడక్ట్ డెవలప్మెంట్ అవన్నీ మిగతా ప్రాసెసెస్ సెట్ చేయడానికి అబౌట్ 12 months. సో ప్రోగ్రెసివ్ గా ఈ కెపాసిటీ యాడ్ అవుతూ వెళ్తుంది అనమాట. నెక్స్ట్ 1 year వీ షుడ్ ఏబుల్ టు బిల్డ్ దిస్ కెపాసిటీ. సో ప్రధానంగా విండ్ మిల్స్, గేర్ బాక్సెస్ అండ్ పంప్స్, ఈ మూడు సెక్టర్స్ కి మీరు ప్రొడక్ట్స్ తయారు చేస్తారు? మైనింగ్ ఆల్సో. ఓకే, రైట్. సో వాట్ కైండ్ ఆఫ్ సిఏజీఆర్ గ్రోత్ రేట్స్ దట్ యువర్ ఫోర్కాస్టింగ్ అండి? మినిమం 40% గ్రోత్ మాకు విజిబిలిటీ ఉంది సార్.
నెక్స్ట్ 3 to 4 years లోపల 400 crores రెవెన్యూ షుడ్ బి ఏబుల్ టు రీచ్. దట్ ద కైండ్ ఆఫ్ ద గ్రోత్ ప్లాన్స్ వి హావ్ రైట్ ఇన్ అవర్ ప్లాన్స్ యాక్చువల్లీ. ఓకే ఓకే. నార్మల్ గా మీ ఇండస్ట్రీలో వర్కింగ్ క్యాపిటల్ సైకిల్ మేనేజ్ చేసుకోవడం పెద్ద ఛాలెంజ్ గా ఉంటుంది. సో మీ మీ మేనేజ్మెంట్ ఎలా ఉంది వర్కింగ్ క్యాపిటల్? దట్ ఈస్ అనదర్ గుడ్ స్ట్రెంగ్త్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్. మీరు మెజారిటీ ఆఫ్ ది క్యాపిటల్ గుడ్ ఇంజనీరింగ్ ఇండస్ట్రీ వెళ్తే దే ఆర్ ఆల్ క్యాపిటల్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ యాక్చువల్లీ. బట్ అవర్ ఆర్గనైజేషన్ ఇస్ వెరీ, ఎందుకంటే వీఆర్ వర్కింగ్ విత్ కంపెనీస్ లైక్ వెస్టాస్ అండ్ ఆల్, దే ఆర్ ఏబుల్ టు ప్రొవైడ్ అస్ ఎ గుడ్ ఫండింగ్ ఫర్ ద వర్కింగ్ క్యాపిటల్ యాక్చువల్లీ. సో నా వర్కింగ్ క్యాపిటల్ ప్రస్తుతానికి ఇట్ ఇస్ బిలో 30 days. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్ యాక్చువల్లీ. ఓకే రైట్. సో 72 rupees కి మీరు ఇష్యూ చేశారు. ప్రస్తుతం మార్కెట్ లో షేర్ ప్రైస్ అరౌండ్ 86 rupees దగ్గర కనిపిస్తుంది. సో ఇంకా ప్రైస్ అప్రిసియేషన్ ఇంకా ఎక్స్పెక్ట్ చేయొచ్చా సార్? ఇది మార్కెట్ ఇన్వెస్టర్స్ హావ్ టు టెల్ us. వి కెన్ ఓన్లీ టెల్ ద కంపెనీ కెన్ ఇస్ గోయింగ్ టు డు ఎక్స్ట్రీమ్లీ వెల్ ఇన్ ద నెక్స్ట్ 3 to 5 years. వి హావ్ అట్ ఎ వెరీ గుడ్ రెవెన్యూ విజిబిలిటీ. అపార్ట్ ఫ్రమ్ దిస్ ప్రస్తుతానికి మనం ఎబిటా వచ్చేసి అరౌండ్ 16% ఉంది సార్. ఈ మన ప్రస్తుతానికి ఎక్స్పెండిచర్స్ లో అరౌండ్ మోర్ దాన్ 15% ఎక్స్పెండిచర్ మేము మెషినింగ్ ఇన్కమ్ చేస్తున్నాం అనమాట. సో వన్ ఆఫ్ ది కీన్ ఇంట్రెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ ఈ మెషినింగ్ కూడా మనం ఇన్హౌస్ తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాము. సో మెషినింగ్ ఇన్హౌస్ చేయగలిగితే అనదర్ 2 to 3% బాటమ్ లైన్ ఎక్స్పాన్షన్ అవడానికి అవకాశం ఉంది సార్. Right, Srinivas Reddy, we wish you all the best. And whenever you are in Hyderabad, please visit our studios and try to address the investor community from TV5 Studios. Yes. Thank you, sir. Thank you for giving us the opportunity to express my views to your viewers. Thanks a lot. So, Adi Synergy Green Industries Executive Director. He was listed last Friday. Seems to be one of the promising companies. Do your own homework and then maybe take a call on Synergy గ్రీన్ ఇండస్ట్రీస్. చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత ఇన్వెస్టర్స్ నుంచి కాల్స్ మెయిల్స్ తీసుకుందాం. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ లో తిరిగి స్వాగతం. డాలర్తో రూపాయి 72.70 దగ్గర ఓపెన్ అయింది. సో ఆల్మోస్ట్ నిన్నటి లెవెల్. నిన్న ఓ దశలో 72.99 దగ్గరికి వెళ్ళి 72.69 దగ్గర క్లోజ్ అయిన సంగతి మనకు తెలుసు. సో ఇవాళ కూడా అదే లెవెల్ దగ్గర ఓపెన్ అయింది. నౌ ఇట్ ఈస్ ట్రేడింగ్ ఎట్ అరౌండ్ 72.73. అండ్ ప్రీ ఓపెనింగ్లో నిఫ్టీ 80-90 పాయింట్ల లాభాన్ని సూచిస్తోంది. అండ్ ఇండెక్స్తో పాటు ఇవాళ కొన్ని ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టర్కి సంబంధించిన షేర్స్, బ్యాంక్స్ కావచ్చు, ఎన్బిఎఫ్సీలు కావచ్చు, ఎలా ఓపెన్ అవుతాయి, ఎలా ట్రేడ్ అవుతాయి అనేది ఇంట్రెస్టింగ్ థింగ్ టు వాచ్. ఎస్ బ్యాంక్ మాత్రం ప్రీ ఓపెనింగ్లో 10% అప్ కనిపిస్తుంది. సో రాణా కపూర్కి అట్లీస్ట్ నెక్స్ట్ మార్చ్ వరకైనా టైం ఇవ్వండి అంటూ నేను ఎస్ బ్యాంక్ బోర్డు తీర్మానించింది, ఆర్బీఐ అడగటం జరిగింది. అలాగే వీలైతే నెక్స్ట్ సెప్టెంబర్ వరకు అంటే కనీసం ఇంకొక వన్ ఇయర్ టర్మ్ ఎక్స్టెండ్ చేయమంటూ ఆర్బీఐని అడగటం జరిగింది ఎస్ బ్యాంక్ బోర్డు. సో ఆర్బీఐ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. ఈ నేపథ్యంలో ఎస్ బ్యాంక్ షేర్స్ మాత్రం 10% పెరిగి కనిపిస్తున్నాయి ప్రీ ఓపెనింగ్ ట్రేడ్లో. కాల్స్ లైన్ ఉన్నారు బెంగళూరు నుంచి. నరేందర్ హలో సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి సార్. నేను రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈటీఎఫ్ ఈక్విటీ షేర్ కొన్నాను 1 month back. సో అలా నేను 1 year కు బై చేసుకోవచ్చా? రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏ ప్రైస్ లో కొన్నారు? రిలయన్స్ ఇండస్ట్రీస్ 1200 ఆఫ్ ప్రైస్ లో ఉన్నాను. ఓకే. టీసీఎస్ 2000 సంథింగ్ అప్పుడు కొన్నాను. ఓకే. ఇవన్నీ కూడా 1 year, రెండు కూడా 1 year ఉద్దేశంతో తీసుకున్నారు. ఆర్ఎల్ టీసీఎస్ డెఫినెట్లీ మీరు కొన్న ప్రైసెస్ ఓకే అండి. 1200 కొన్నారు ఆల్రెడీ, 1329 నుంచి కరెక్ట్ అవటం చేస్తున్నాం. సో 1 year వ్యూ ఉంది కాబట్టి డెఫినెట్లీ హోల్డ్ అనే చెప్తాను. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇలాంటి స్టాక్స్ లో స్టీపర్ కరెక్షన్స్ వస్తే సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా చూస్ చేసుకోవాలి. ఫర్ ఇన్స్టాన్స్ రిలయన్స్ చూస్తే కనుక 1100 దగ్గర ఒక కీ సపోర్ట్ ఉంది అండ్ 1024-200 దే మూవింగ్ యావరేజ్. ఇన్ కేసు నిఫ్టీ 300-400 పాయింట్స్ ఒకవేళ పడితే కనుక, బికాస్ ఇయర్ మొత్తం ఎలక్షన్ ఇయర్ కాబట్టి నెక్స్ట్ ఏప్రిల్ మే వరకు ఐ థింక్ సెకండ్ ప్రైస్ పాయింట్ ఆర్ థర్డ్ ప్రైస్ పాయింట్ లో కూడా మీరు చూస్ చేసుకోవాలి. 1 year లో డెఫినెట్లీ 15-20% రిటర్న్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ టీసీఎస్ కూడా అరౌండ్ 2000 కొన్నారు, 2180 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో డెఫినెట్లీ హోల్డ్ అనే చెప్పొచ్చు అండి. ఓన్లీ థింగ్ రూపీ కొంచెం వొలటాలిటీ ఉంటుంది. మేబీ ఒకవేళ రూపీ కనుక కొద్దిగా స్ట్రెంగ్త్ అనేది అరౌండ్ 70-71 వస్తే కనుక టెక్నాలజీస్ యాజ్ ఎ స్పేస్ కరెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అలాంటప్పుడు ఈ స్టాక్ మనకి 1900 నుంచి 1920 దాకా వచ్చే ఛాన్స్ ఉంది.
అక్కడ మీరు సెకండ్ ప్రైస్ పాయింట్ తీసుకుని 1 ఇయర్ వ్యూలో డెఫినెట్లీ హోల్డ్ అని చెప్తాను. అలాగే టీవీ 5 టీమ్ ఈ వీకెండ్ లో అంటే శని ఆదివారాల్లో హైదరాబాద్ లో నిర్వహించబోతున్న వర్క్ షాప్ సంబంధించి చక్కటి రెస్పాన్స్ వస్తుంది ఇన్వెస్టర్స్ ట్రేడర్స్ నుంచి. సో ముందే మీ స్థానాలు రిజర్వ్ చేసిన ప్రయత్నం చేయండి. సో స్క్రీన్ మీద మరి కొద్దిసేపట్లో డిస్ప్లే చేసిన నెంబర్స్ కాల్ చేసి మీ పేర్లు రిజిస్టర్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో చాలా మంచి రెస్పాన్స్. మేబీ మార్కెట్స్ ఇప్పుడున్న తరుణంలో ఏం చేయాలని తెలుసుకోవడానికి ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ ఈ వర్క్షాప్స్కి అటెండ్ కాబోతున్నట్లుగా మనకు అనిపిస్తుంది. డెఫినెట్లీ మన ఎనలిస్ట్ మీకు మంచి గైడెన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. తర్వాత కలర్ గుంటూరు నుంచి అచ్యుత్ బాబు. హలో రండి అచ్యుత్. సార్ నమస్తే. సార్ నమస్తే. శేషు గారిని అడగాలి. ఎన్సీఎల్ నాగార్జున సిమెంట్స్ 305 లో కొన్నాను సార్, అది బాగా తగ్గింది. ఓకే, మరి అది ఉంచొద్దా లేదా? ఇంకో షేర్ ఏమో టిఆర్ఎఫ్ అని టాటా కంపెనీ ఒకటి కొన్నాను, అది ఉంచొద్దా తీసేయమంటారా? ఎన్సీఎల్ ఇండస్ట్రీస్ ఏం చేయాలి? ఎన్సీఎల్ ఇండస్ట్రీస్ ప్రస్తుతానికి మీరు హోల్డ్ చేయమనే చెప్తానండి. ఓవరాల్ గా ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మనకి చూస్తున్నామంటే నిఫ్టీ పరంగా పెరిగింది, తర్వాత నిఫ్టీ పరంగా మళ్ళీ కరెక్ట్ అయింది. ఈ లోపల మనకి కొన్ని కొన్ని మిడ్ క్యాప్ స్టాక్స్ అయితే పెరగడం తక్కువ పడడంలో ఎక్కువ ఉంటున్నాయండి. సో ఎన్సీఎల్ ఒక టైంలో అవుట్ పర్ఫామ్ చేసిన స్టాక్ అండి, ఇది కూడా మల్టీబ్యాగర్, 35 రూపాయల నుంచి పెరిగిన స్టాక్. ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి, మీరు ఇన్వెస్ట్మెంట్ పరంగా హోల్డ్ చేయండి. సిమెంట్ కంపెనీస్ రీసెంట్ గా వాల్యూ వచ్చి సస్టైన్ కాలేదు, ఒక 2 to 3 ఇయర్స్ ఉద్దేశం ఉంటే హోల్డ్ చేయమంటాను. ఇప్పుడే ఫర్దర్ గా ఇంకా కొంచెం యాడ్ కూడా చేయొద్దండి, కొంచెం వెయిట్ చేయండి. ఇంకా దీనికన్నా ఇంకా లోయర్ ప్రైస్ మనకి దొరికే అవకాశం కనపడుతుంది. తర్వాత శిరీష మెయిల్ పంపించారు. మర్క్ కొనారట 1220 లో, అలాగే మెక్డోవెల్ కొనారట 575 లో. లాంగ్ టర్మ్ కోసం ఇంకా యాడ్ చేసుకోవచ్చు అవి. మార్క్ మీరు ఎక్సలెంట్ ప్రైస్ లో ఉన్నారండి, 1225 ఆల్మోస్ట్ 3500 దాకా వెళ్ళి కరెంట్లీ 2650 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో 1200 దగ్గర కొన్నాక ఫర్దర్ యావరేజ్ అనేది ఇట్స్ నాట్ అడ్వైజబుల్ అట్ దిస్ ప్రైస్ అండి, ఎందుకంటే మీరు ఆల్మోస్ట్ డబుల్ ద ప్రాఫిట్స్ లో ఉన్నారు. సో ఇన్ కేస్ స్టీపర్ కరెక్షన్స్ వచ్చి 200 డే మూవింగ్ యావరేజ్ వస్తే కనుక ఐ థింక్ అక్కడ మీరు సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా, దీని యావరేజింగ్ అది పిరమిడింగ్ అంటాం మనం, ఎందుకంటే ఫస్ట్ తక్కువలో కానీ మళ్ళీ ఎక్కువలో బయింగ్ చేయటం పిరమిడింగ్ అంటాం. సో 2145 ఇస్ 200 డే మూవింగ్ యావరేజ్, డెఫినెట్లీ అక్కడికి వస్తే కనుక మళ్ళీ ఫర్దర్ గా బై చేయొచ్చు అని చెప్తాను. అండ్ మెక్డోవెల్స్ చూస్తే కనుక ప్రాబ్లీ ఆల్మోస్ట్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా ఒక లోవర్ లోస్ ఫామ్ అవుతుందని చూస్తున్నాం, 506 నేట్ క్లోజింగ్. సో నా ఉద్దేశంలో 468 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. సో 530 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, అండ్ ప్రాబ్లీ 468 వస్తే కనుక సెకండ్ ప్రైస్ పాయింట్ లో మీరు మెక్డోవెల్స్ కూడా 1.5-2 ఇయర్ మీ ఉంటే తీసుకోవచ్చు. తర్వాత సత్యప్రసాద్ ఎస్ బ్యాంక్ కొనాలంటే 231, అలాగే DHFL కూడా ఉన్నాయి 313. ఆల్మోస్ట్ అదే ప్రైసెస్ దగ్గర ఉన్నాయి ఇప్పుడు. ఆయన 1.5 ఇయర్ బ్యాక్ కొన్నారు, ఇక్కడ బయటపడిపోవచ్చా హోల్డ్ చేయొచ్చా? చూడండి, యాక్చువల్ గా మీకు మంచి ప్రాఫిట్ మీకు ఇచ్చుంటాయండి, అంటే అన్ఫార్చునేట్ గా అంటే ఎవరు కూడా తెలియదు కాబట్టి ఈ విధంగా జరుగుతుందని. బట్ ఒకప్పుడు మంచి స్టాక్స్ రికమెండ్ చేసిన అనలిస్ట్ తప్పు కూడా కాదండి. ప్రస్తుతానికి రెండు కూడా షార్ట్ టర్మ్ వీక్ జోన్ లోకి వచ్చాయండి, కాబట్టి నా ఉద్దేశం ప్రకారం ఇంకా మీరు మరింత లాస్ కాకుండా షార్ట్ టర్మ్ వ్యూతో అయితే మీరు ఎస్ బ్యాంక్ లాంటి దాన్ని మీరు ర్యాలీస్ లో ఎగ్జిట్ కానీ కాదు, ఇంకా 2 ఏళ్ళు వెయిట్ చేస్తాను అంటే మాత్రం హోల్డ్ చేయొచ్చు. ఈవెన్ DHFL మాత్రం కొంచెం చూడాలండి. DHFL నిన్న కూడా మళ్ళీ 15% కరెక్ట్ అయింది. DHFL రాను రోజులు ఏం జరుగుతుందో కంపెనీలో చూసుకొని దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోండి. ప్రస్తుతం షార్ట్ టర్మ్ అయితే ఇది కూడా పెద్దగా పెరిగే అవకాశాలు లేవండి. తర్వాత గుంటూరు నుంచి మోహన్ లైన్ లో ఉన్నారు. హలో నమస్తే. అడగండి. గుడ్ ఐడియా అండి, ప్రాబ్లీ ఐ థింక్ ఐడియా నో ఐడియా అన్నట్టే చెప్తున్నారు ఎటు వెళ్తుంది అనేది. బట్ డెఫినెట్లీ ఆల్ టైమ్ లో సైడ్ వెళ్తుంది స్టాక్ అయితే. మరి 2008 లో ఆల్ టైమ్ లో ఇస్ 34, సో మనం నిన్న 40 దగ్గర క్లోజ్ అవుతాం చూసాం. డెఫినెట్లీ ఇంకా ఫర్దర్ లోసే సూచిస్తుంది చార్ట్స్ పరంగా. ఎప్పుడైతే ఇలాంటి స్టాక్స్ మల్టీ ఇయర్ లోస్ బీచ్ అవుతాయో ఐ థింక్ అట్లాంటి స్టాక్స్ అన్టచబుల్స్ అయిపోతాయండి. దో కొద్దిగా వొలటాలిటీ ఉన్నా కూడా వీ షుడ్ నాట్ గెట్ ఇన్ టు దోస్ స్టాక్స్. సో ఇఫ్ యూఆర్ లక్కీ ప్రాబ్లీ నెక్స్ట్ 2 డేస్ లో యూ కెన్ గెట్ యువర్ ప్రైస్ అండి. 45 రాకపోవచ్చు, బట్ డెఫినెట్లీ 3-4 రూపీస్ జంప్ వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. బట్ 39 కింద క్లోజింగ్ బేసిస్ ఈ రోజులో మీరు ఈ రోజు కానీ రేపు కానీ క్లోజ్ అవుతే కనుక బిలో 39 స్టాప్ లాస్ పెట్టి ఎగ్జిట్ అని చెప్తాను. ఎందుకంటే ఎప్పుడైనా కూడా ఫ్యూచర్స్ మనం పొజిషన్ తీసుకున్నప్పుడు స్టాప్ లాస్ ముందు మనం పెట్టుకోవాలి మోర్ దాన్ బుక్ ప్రాఫిట్ లెవెల్స్.
అండ్ 43-44 మధ్యలోకి వస్తే కనుక మీ లాంగ్ పొజిషన్ ఎగ్జిట్ అవ్వమని నా సజెషన్. తర్వాత కాలర్ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి శ్రీనివాస్. హలో నమస్తే సార్. నమస్తే అండి, అడగండి. శేషు గారితో మాట్లాడాలని. అడగండి. నమస్తే శేషు గారు, బలరాంపూర్ సినీ తీసుకున్నాను సార్, అది 81-50 ఫ్యూచర్ లో తీసుకున్నాను సార్. అది కంటిన్యూ చేయమంటారా, ప్రాఫిట్ ఎక్కడ వస్తే బుక్ చేసుకోమంటారు? ఆల్రెడీ ఇప్పుడు 86 ఆ లెవెల్ లో ప్రస్తుతానికి ట్రేడ్ కావడం చూస్తున్నామండి. మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోనండి. ఎప్పుడు కూడా ఫ్యూచర్స్ లో ఉన్నప్పుడు మనకి అంటే లార్జ్ సైజ్ 5,000-6,000 ఉంటాయి కాబట్టి చాలా వరకు దానితో మార్కెట్ మనకి సహకరించడం లేదు కాబట్టి ప్రాఫిట్ బుక్ చేసుకోవడం మంచిది. అయితే ఈ రోజు రేపటి మాత్రం హోల్డ్ చేయండి. నా ఉద్దేశం ప్రకారం మీరు 80-92 రావచ్చు ఈ రోజు రేపట్లో. వచ్చినప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకుని అట్ ద సేమ్ టైం ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకోండి. అంటే స్టాక్ పెరుగుతున్నప్పుడు అలా కూడా మీరు స్టాప్ లాసెస్ పెంచుకుంటూ పోమని చెప్తాను. ప్రస్తుతానికి అయితే ఈ రోజు రేపట్లో మీరు ప్రాఫిట్ బుక్ చేసుకుని మళ్ళీ ఒక డౌన్ ట్రెండ్ కోసం వెయిట్ చేయమని చెప్తాను. మరొక విరామం, విరామం తర్వాత కాల్స్ మెయిల్స్ కొనసాగిద్దాం. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ లో తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్లు పాజిటివ్ గా ప్రారంభమయ్యాయి. నిఫ్టీ 11,100 పైన 40 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతోంది. అలాగే సెన్సెక్స్ కూడా సుమారుగా 200 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడ్ అవుతోంది. సో నిఫ్టీ బ్యాంక్ ఓపెనింగ్ లో 150 పాయింట్స్ కనిపించింది లాభం, ఇప్పుడు 90 పాయింట్స్ లాభం కనిపిస్తుంది. సో మోస్ట్లీ ఈ మధ్య అమ్మకాలకు గురైన అమ్మకాల ఒత్తిడికి గురైన కంపెనీస్ అన్ని కూడా ఇవాళ నా స్టాక్స్ అన్నింటిలోనూ షార్ట్ కవరింగ్ అనిపిస్తుంది. అది ఆల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్స్ లైక్ ఇండియా బుల్స్ హౌసింగ్, ఎస్ బ్యాంక్, డిహెచ్ఎఫ్ఎల్ ఇలాంటి స్టాక్స్తో పాటు దిలీప్ బిల్డ్కాన్ 1.6% పెరిగింది, గ్లెన్మార్క్ ఫార్మా 2% పెరిగింది, అండ్ మోర్ అడ్వాన్సెస్ దాన్ డిక్లైన్స్. సో 1,000 స్టాక్స్ పెరిగితే 300 స్టాక్స్ మనకు నష్టాలు కనిపిస్తున్నాయి. సో జూబిలెంట్ లైఫ్, మిందా ఇండస్ట్రీస్ ఇలాంటి స్టాక్స్లో మనకు న్యూస్ డ్రివెన్ యాక్టివిటీ కనిపిస్తుంది. జెట్ ఎయిర్వేస్ అఫ్కోర్స్ క్రూడ్ ప్రైసెస్ పెరిగాయి కాబట్టి ఏవియేషన్ స్టాక్స్లో సెల్లింగ్ కొనసాగుతోంది. డిహెచ్ఎఫ్ఎల్ 0.4% పెరిగింది, 300 రూపీస్, జస్ట్ నిన్నటి లెవెల్ దగ్గర ఉంది. బట్ ఎంఎన్ఎం ఫైనాన్స్ 1.5% పెరిగింది. శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్, ఎల్ఎన్టీ ఫైనాన్స్ ఇవన్నీ కూడా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్నాయి. సో షుగర్ స్టాక్స్లో బయింగ్ కొనసాగుతుంది. బలరాంపూర్ చిన్ని, ద్వారకేష్, తాంపూర్ షుగర్స్ ఇవన్నీ పెరుగుతున్నాయి. సో ఎక్స్పోర్ట్ సబ్సిడీ వస్తుంది ఈ కంపెనీలకు అన్నది లాస్ట్ 2 డేస్గా మనకు షుగర్ స్టాక్స్లో వినిపిస్తున్న వార్త. సో మేబీ వార్త వచ్చిన తర్వాత సెల్లింగ్ వస్తుందా అనేది చూడాలి. అలాగే నిఫ్టీలో మనం ప్రస్తుతం 11,100 పైన ట్రేడ్ కావడం చూస్తున్నాం. తర్వాత మెయిల్ తీసుకుందాం. రాజు అడుగుతున్నారు, ఎంఎండ్ఎం కొంటారట ఆయన, 1 ఇయర్ కోసం కొనుక్కోవచ్చా ఇక్కడ? ఒకటండి, ఎంఎండ్ఎం రీసెంట్ గా మంచి ర్యాలీ చూసామండి, 700 నుంచి క్లోజర్ గా 980 దాకా వచ్చి ఇప్పుడు కరెక్ట్ అవుతుంది. అయితే ఇప్పుడే వద్దండి, ఇప్పుడే మనకి ఒక ప్రైస్ కరెక్షన్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం వెయిట్ చేయండి. బాగా పెరిగింది అయితే ఒక 1.5-2 ఇయర్స్ ఉద్దేశం ఉంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆటోమొబైల్లో ఇది బాగానే ఉందండి. అయితే కొంచెం వెయిట్ చేసి కరెక్షన్స్ లో మాత్రమే కొనుక్కోమని చెప్తాను. తర్వాత కేఎస్ మూర్తి అడుగుతున్నారు, ఫోర్స్ మోటార్స్ ఈ మధ్య బాగా తగ్గింది, ఇక్కడ యావరేజ్ చేసుకోవచ్చా? డెఫినెట్లీ ఫోర్స్ మోటార్ యావరేజ్ చేయకూడదండి, ఎందుకంటే ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద ఆటో స్టాక్స్ అని డబల్ అవుట్ అని చూస్తాం, ఇది హాఫ్ అవుట్ అని చూస్తాం. సో దెర్ ఈస్ సంథింగ్ రాంగ్, మేబీ ఐ థింక్ ఇలాంటి టైంలో యావరేజ్ అయితే చేయొద్దు. బట్ బాటమ్ ఫామ్ అయ్యి స్టెబిలిటీ వచ్చినాక ఒక రేంజ్ లో, రేంజ్ అబౌట్ ట్రేడ్ అయితేనే ఫర్దర్ వీ షుడ్ యావరేజ్, అదర్వైజ్ వీ షుడ్ అవాయిడ్ ద స్టాక్ అని. తర్వాత కాలర్ లైన్ ఉన్నారు, గౌరీ శంకర్. హలో, హలో అండి గౌరీ శంకర్. సార్ ఇప్పుడు నేను కొత్తగా స్టాక్ తీసుకోవాలనుకున్నాను, బ్యాంక్స్ మీద తీసుకోవచ్చా? కొత్తగా అంటే ఏం చేస్తుంటారు మీరు గౌరీ శంకర్? నేను బ్యాంక్ ఎంప్లాయీ సార్. ఇప్పుడు ఎస్ బ్యాంక్ షేర్ తీసుకోవచ్చు అంటారా? బ్యాంక్ ఎంప్లాయీ. సో ఎంత ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారు మార్కెట్స్ లో ప్రస్తుతం? కొత్తగా చేస్తున్నాను ఇప్పుడు. ఓకే, కొత్తగా చేయడం ఓకే, బట్ ఎంత ఇన్వెస్ట్ చేస్తారు, ఎంత అమౌంట్? అంటే 30,000 అట్లా. 30,000, సో చాలా చిన్న మొత్తంతో మీరు ఎంటర్ అవుతున్నారు, గుడ్. ఎనీ టైమ్ ఎనీబడి ఈజ్ వెల్కమ్ టు ఈక్విటీ మార్కెట్స్, స్టాక్ మార్కెట్స్. కాకపోతే ముందుగా మీకు మార్కెట్స్ గురించి అవగాహన ఏర్పడిందా లేదా అన్నది నిర్ధారణ చేసుకోండి. ఏదో గుడ్డిగా వచ్చి బ్లైండ్గా ఇన్వెస్ట్ చేస్తే పోతూ ఉంటాయి డబ్బులు.
అండ్ మార్కెట్స్ లో ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక నిరంతర ప్రక్రియ. ఏదో ఒకసారి ఇన్వెస్ట్ చేసో లేకపోతే రెండు మూడు సార్లు ఇన్వెస్ట్ చేసి దెబ్బతగిలింది, నష్టం వచ్చింది, బయటకు వెళ్ళిపోదాం, ఇటువంటి ఆలోచనలు వస్తుంటాయి. ఇట్స్ ఏ మోర్ ఆఫ్ ఏ సైకలాజికల్ గేమ్ దాన్ ఫిజికల్లీ ఇన్వెస్ట్మెంట్ గేమ్. సో మీరు ఆ గ్రిట్ వచ్చింది, నాకు ఆ నిగ్రహం వచ్చింది అనుకున్న తర్వాతే, అవగాహన పెంపొందించుకున్న తర్వాతే డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయండి. ఈలోగా అవకాశం మిస్ కాకూడదు అనుకుంటే ఒక బాస్కెట్ ఆఫ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడంతో మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీ ప్రారంభించండి. డెఫినెట్లీ యూ హ్యావ్ ఎ లాంగ్ వే టు గో, చాలా రోజులు ఉన్నాయి ఇంకా ముందు. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి డెఫినెట్లీ కీప్ ఇన్వెస్టింగ్. ప్రతి నెల మీకు మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడల్లా ఇన్వెస్ట్ చేయండి, మంచి రిటర్న్స్ వస్తాయండి. సో ఎస్ బ్యాంకే కొనొచ్చా చెప్పలేము మనం. మీరు ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నారు కాబట్టి ఒకసారి రిస్కీ కౌంటర్స్ జోలికి వెళ్లకుండా కొంచెం ఇంకా క్వాలిటీ బాగా ఉన్న కంపెనీస్ జోలికి వెళ్ళండి. అది మేబీ ఫార్మాలోనో ఐటీలోనో, లేకపోతే స్టార్ట్ విత్ గ్రేట్ కంపెనీస్, గ్రేట్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ HDFC, అటువంటి వాటితో స్టార్ట్ చేయండి మీ జర్నీని. ఒకసారి ముందుగానే ఎస్ బ్యాంక్ లాంటి వివాదంలో ఉన్న కంపెనీ జోలికి వెళ్ళొద్దండి. తర్వాత మాచర్ల నుంచి ప్రసాద్ లాయంగా ఉన్నారు. హలో, మార్నింగ్ అండి. ఏం షార్ట్ టర్మ్ కోసమా, ట్రేడింగ్ కోసమా, ఇన్వెస్ట్మెంట్ కోసమా? సో ఈ రెండు ఈ టైంలో కొనుక్కోవచ్చా, వెయిట్ చేయాలంక? ఐ థింక్ మీరు ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే ఐ డోంట్ సజెస్ట్ అండి, ఎందుకంటే స్టాక్స్ రెండు కూడా వీక్ అయినాక స్టెబిలిటీ అనేది రాలేదు. ట్రేడింగ్ పరంగా ఓకే యూ కెన్ ట్రై, ఎందుకంటే వర్స్ట్ న్యూస్ వచ్చినప్పుడే స్టాక్స్ పడతాయి, అలాంటి టైంలో మిస్ అయితే విల్ నాట్ మళ్ళా మనం కొనలేము. సో ఈ కోలో దిలీప్ బిల్కాన్ చూస్తే కనుక ఆల్మోస్ట్ లాస్ట్ 5 to 6 months ట్రేడింగ్ ప్యాటర్న్ చూస్తే కనుక 1250 నుంచి 600 దాకా పడి ఇప్పుడు అరౌండ్ 690 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో మీరు కొన్నా కూడా 600 కింద క్లోజింగ్ బేసిస్ యూ షుడ్ కీప్ స్టాప్ లాస్ అండి, అదర్వైజ్ ప్రాబ్లీ ఒకసారి 600 కట్ అయితే కిందకి ఎక్కడికి వెళ్తుందో తెలియదు, ఎందుకంటే వీఆర్ బయింగ్ కాంట్రవర్షియల్ కంపెనీస్ ఈ టైంలో. సో అలాంటి కంపెనీస్ లో యూ కాంట్ జస్ట్ ఇన్వెస్ట్ అండ్ కీప్ క్వైట్ అండి, స్టాప్ లాస్ తోటి ఐ వుడ్ సజెస్ట్ టు బై. అండ్ దీవాన్ హౌసింగ్ ఫైనాన్స్ కూడా ప్రాబ్లీ ఆల్మోస్ట్ 680-690 నుంచి 290 దాకా పడిపోవడం చూసాం. సో 400 rupees విత్ ఇన్ 3 days వ్యానిష్ అయిపోయింది స్టాక్ లో. సో అలాంటి స్టాక్స్ లో హై రిస్క్ అవుతుంది ఇన్ కేసు మీకు 1-2 years వ్యూ ఉన్న కొనాలన్నా కూడా. సో ఈ స్టాక్ ని కూడా నా సజెషన్ 245 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ తోటి అటెంప్ట్ చేయొచ్చు. ఓకే, ఓపెనింగ్ హైస్ నుంచి కిందకు వచ్చాయి మార్కెట్స్ బోత్ సెన్సెక్స్ నిఫ్టీలో, మళ్ళీ హైయర్ లెవెల్స్ దగ్గర నిలదొక్కుకోలేకపోవడం చూస్తున్నాం. తర్వాత నరగం నరసింహారావు మెయిల్ పంపించారు, క్యాడీలా కొన్నారు 417, అలాగే బలరాంపూర్ చిన్ని 76, ఆర్బిఎల్ బ్యాంక్ 556, ఇంకా యాడ్ చేసుకోవచ్చా? అండి షుగర్ స్టాక్స్ లో వచ్చిన ర్యాలీ అనేది కంటిన్యూ ఉండకపోవచ్చు అండి, కాబట్టి ఇవేంటంటే మధ్యలో మీకు ఆల్రెడీ కొంచెం ప్రాఫిట్ లో ఉన్నారు కాబట్టి ప్రాఫిట్ ని తీసుకోవాలి, ఇప్పుడే వద్దు, కొంచెం కొన్ని రోజులు వెయిట్ చేయండి. ఇప్పుడున్న పరిస్థితిలో కొంచెం నెక్స్ట్ ఒక ఫ్యూ మంత్స్ షుగర్ స్టాక్స్ బాగానే ఉంటాయి. క్యాడిలా అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా మీరు డెఫినెట్ గా యాడ్ చేసుకోవచ్చు అండి, ఇవి డిప్ లో కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఆర్బిఎల్ బ్యాంక్ ఇది కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, రీసెంట్ కూడా చాలా హై నుంచి కరెక్ట్ అయిన స్టాక్, ఉన్న బ్యాంకింగ్ స్టాక్స్ లో ప్రస్తుతానికి అన్ని చూస్తున్నాము రీసెంట్ గా బాగా కరెక్ట్ అయినా, ఇది కూడా కరెక్ట్ అయింది కాబట్టి దీన్ని కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా యాడ్ చేసుకోమని చెప్తాను. సో ఆల్ ఫార్మా స్టాక్స్ లో కొంత భయం కనిపిస్తుంది నాకు, రెడ్డిస్ ల్యాబ్స్, లూపిన్, అరవిందో ఫార్మా ఇలాంటి స్టాక్స్ అన్ని కూడా. తర్వాత కాలర్ హైదరాబాద్ నుంచి అనిల్. హలో, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి. జనరల్ ఇన్సూరెన్స్ ఓపెన్ చేసిన తీసుకున్నానండి, అది హోల్డ్ చేయొచ్చా లేకపోతే ఏం చేయమంటారు? ప్రాఫిట్ లో ఉన్నారా ప్రస్తుతం? యాక్చువల్గా మన 1:1 ఇచ్చారు కదా, దాంట్లో ఉన్నాను, బట్ ప్రాఫిట్ అయితే ఏం లేదు. సో జిఐసి మరి హోల్డ్ చేయమంటారా? ఇక్కడ ప్రస్తుతం 330 rupees దగ్గర కనిపిస్తుంది మనకు, హోల్డ్ చేస్తే ఇంకా ఏమైనా పెరిగే ఛాన్స్ ఉందా? ఐ థింక్ ఇఫ్ యూ టు బి ఇన్సూరెన్స్ లో ఉండాలి మీరు అనుకుంటే కనుక ప్రైవేట్ ఇన్సూరెన్స్ స్పేస్ లోనే ఐ థింక్ వీ షుడ్ ఇన్వెస్ట్ అండి, ఎందుకంటే గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఉన్న కంపెనీస్ అండ్ గవర్నమెంట్ మేనేజ్ కంపెనీస్ లో షార్ట్ బ్లిప్స్ వచ్చి డబుల్ అవటం చూసాం కానీ 2-3 years లో మల్టీ బ్యాగర్స్ అయితే అవ్వలేదు ఇప్పుడు కూడా, ఇన్ఫాక్ట్ పిఎస్యు స్పేస్ ఏది తీసుకున్నా కూడా. సో నా సజెషన్ ఐ థింక్ యూ షుడ్ గో విత్ ద లీడర్స్ అండి ప్రైవేట్ స్పేస్ లో. ప్రాబ్లమ్ మీరు జిఎస్సి నుంచి హెచ్డిఎఫ్సి లైఫ్ కి షిఫ్ట్ అయితే ఐ థింక్ దట్ కెన్ గివ్ యూ బెటర్ రిటర్న్. ఇన్ఫాక్ట్ మీకు మంచి ఆపర్చునిటీ ఇచ్చింది ఈ స్టాక్ కూడా, 435 దగ్గర లిస్ట్ అయినప్పుడు మీరు అమ్మేసుకుని ఉంటే యూ వుడ్ హావ్ గెయిన్డ్, అదర్వైజ్ ఇప్పుడైతే మనకు ఇప్పట్లో పెరిగే ఛాన్సెస్ కనపడలేదు. సో ఇట్స్ ఎ లాంగ్ టర్మ్ గేమ్, వెరీ లాంగ్ టర్మ్ గేమ్, 5 to 10 years హోల్డ్ చేసే ఉద్దేశం ఉంటేనే ఉండండి, అదర్వైజ్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ అండ్ ఎంటర్ ఇన్ టు
రాజు గారు చెప్పినట్లు ఏదైనా బెటర్ ప్రైవేట్ సెక్టర్ సంబంధించిన ఇన్సూరెన్స్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయండి. సో మార్కెట్స్ ఓపెనింగ్ హైస్ నుంచి కొద్దిగా కిందకు వచ్చి ట్రేడ్ అవుతున్నాయి. లెట్ సి ఫస్ట్ వన్ అవర్ తర్వాత ఏ విధంగా ట్రేడ్ అవుతాయి అనేది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ టు వాచ్. మధ్యాహ్నం మళ్ళీ స్మార్ట్ ఇన్వెస్ట్లో కలుద్దాం. కీప్ వాచింగ్ టీవీ ఫైవ్.